జూనియర్ ఇంటర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతోంది పడుతూ లేస్తూ సాగుతోంది తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వీర లెవెల్లో హైప్ క్రియేట్ అయిన ఇలాంటి మెగా షోకు వ్యూయర్షిప్ అంతగా లేకపోవటం స్టార్ మా మాయాజమాన్యాన్ని ఆందోళనకు చేస్తోంది బిగ్ బాస్ కు అంతగా పాస్ మార్కులు రాకపోవటానికి అనేక రీజన్స్ చెప్పుకోవచ్చు బిగ్ బాస్ కు నిజంగా ఎన్టీఆర్ఏ బిగ్ బాస్ అని చెప్పాలి తన ఇమేజ్ తో షోను లాక్కు రావాలని జూనియర్ ఎంతగానో ట్రై చేస్తున్నాడు కానీ ఇందులో పార్టిసిపెంట్లు మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు అసలు వారి ఎంపికనే సరిగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇదొక రియాలిటీ షో ఇక్కడ నటించడం కాదు జీవించాలన్న లాజిక్ ను వాళ్ళు మిస్ అవుతున్నారు డెబ్బై రోజుల పాటు ఒకే హౌస్ లో ఉండాలంటే ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి మాటలతో గేమ్ నడవదు హౌస్ మేట్స్ అంతా ఒకరితో ఒకరు కలిసిపోవాలి కొట్లాడుకోవాలి కామెడీ చేయాలి ఇంకా చాలా చాలానే చెయ్యాలి కానీ వారంతా నీరసంగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు కొన్ని విషయాలు చాలా సిల్లీగా వ్యవహరిస్తూ చికాక్ తెప్పిస్తున్నారు చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కుట్టుకున్నట్టుగా సిగరెట్ల కోసం రచ్చ జరుగుతోంది నటుడు శివ బాలాజీ సిగరెట్ల కోసం బిగ్ బాస్ పైనే ఆగ్రహం వ్యక్తం చేసేశాడు టవల్ ను హాల్లో ఆరేయటం వంటి విషయంపై కూడా పెద్ద చర్చ పెట్టడం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది హిందీ మాట్లాడకూడదన్నది ఓ నిబంధన అయితే ముమైద్ ఖాన్ కు ఏమైనా మినహాయింపు ఇచ్చారో ఏమో ఆమె మాత్రం పొగతో పాటు హిందీ ఇంగ్లీష్ దంచి కొడుతోంది సగం ఎపిసోడ్లు అయ్యాక వెళ్లటానికి గతంలో మంచులక్ష్మి తేజస్విని సయ్యన్నారని వార్తలు వినవచ్చాయి హార్ట్ యాంకర్ అనసూయ కూడా వస్తుందనుకున్నారు అయితే డెబ్బై రోజుల పాటు తన కాల్ షీట్లు కుదరదని ఆమెనో చెప్పేసింది ఇంకో ఇంపార్టెంట్ విషయం పార్టిసిపెంట్లు కొందరిని అసలు మేకప్ లేకుండా చూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది వంటలు చేయటం గదులు ఊడవడం ఎక్కువగా నిద్రపోకపోవటం ఇలా చాలా నిబంధనలు బుల్లితెర వీక్షకులకు అస్సలు నచ్చడం లేదని తెలుస్తోంది దీంతో ఇక లాభం లేదనుకున్నాడో ఏమో రెండో వారం షోను జూనియర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాడు రెండు రోజుల పాటు వచ్చి దుమ్ము దులిపే షోకి హుషార్ తప్పించాడు తనదైన మాటల విరుపు బాడీ లాంగ్వేజ్ హావభావాలతో పర్ఫెక్ట్ టైమింగ్ తో కార్యక్రమాన్ని కట్టించారు ఎలిమినేషన్ షోలో కనిపించిన మహేష్ కత్తి ఎలిమినేషన్ సమయంలో ముమైత్ ను ప్రేమిస్తున్నానంటూ కన్నీళ్లు కార్చడం మహేష్ ఆమెను ఓదార్చడం బయట కలుసుకుందామనటం కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న జ్యోతిని కూడా పంపించడం ఏంటో అర్థం కాలేదు ఎప్పుడూ ఏడుపు తప్ప మరేమి చొప్పుని మధుప్రియను మాత్రం కొనసాగిస్తున్నారు అయితే దీని వెనుక బిగ్ బాస్ నిర్వాహకుల లెక్కలు అగ్రిమెంట్లు ఉంటాయి కదా అందుకే ప్రీ ప్రీప్లాన్ గానీ ఇదంతా జరుగుతుందని సమాధాన పడవచ్చు ఏదేమైనా బిగ్ బాస్ స్క్రిప్ట్ ను మరికొంత పాలిష్ చేసి పార్టిసిపెంట్ల విషయంలో కూడా ఏదైనా ఇతర ఆలోచన చేస్తే మిగిలింది చూసుకోవటానికి ఎలాగూ ఎన్టీఆర్ ఉండనే ఉన్నాడు పార్టిసిపెంట్ల విషయంలో కూడా ఏదైనా ఇతర ఆలోచన చేస్తే మిగిలింది చూసుకోవటానికి ఎలాగూ ఎన్టీఆర్ ఉండనే ఉన్నాడు